దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. మీ దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి మిమ్మును ఆదరించేదను, విచారము కొట్టివేసి మీకు ఆనందము కలుగజేతును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమునందు మనకు సహాయకుడై నిలిచి ఉండి ఒకని తల్లివానిని ఆదరించునట్లుగా మనలను ఆదరించి మన అంతరంగములో ఉన్న విచారములను కొట్టివేసి మన అంగలార్పును మన రోదన ధ్వనులను మాన్పి మన కన్నీటిని తుడిచివేసి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును ప్రహర్షించు పెదవులను దయచేసి రాబోవు కాలమునందు మనకు మేలుకరమైన జీవితమును దయచేస్తారు. ఈ వాగ్దానము మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలంటే మొదటిగా యెహోవా యందు నమ్మకముంచి మన చింత యావత్తును ఆయన మీద మోపాలి. ఆయనను ఆశ్రయించు వారిని ఆయన ఎన్నడును కదలనియరు. రెండవదిగా మన ప్రవర్తనను సరిదిద్దుకుని మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగించుచు యెహోవా దేవుని కొరకు సహనముతో ఎదురు చూడాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామేసయ్యా. మా దుఃఖమునకును మా విచారమునకును ప్రతిగా మాకు సంతోషమునిచ్చి మమ్మును ఆదరించి మాకు ఆనందమును కలుగజేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మును బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.